రేటింగ్ ఇవ్వడం అయిపోయిన తర్వాత దిస్ వీక్ బింబికి వెళ్ళాలా సీతకి వెళ్ళాలా అది కూడా మీకు క్లియర్ చేశాను. రేటింగ్ అయిపోయిన తర్వాత డూ చెక్ అవుట్ దాట్. సీతారామం షార్ట్ అండ్ స్వీట్ గా ఫినిష్ చేద్దాం. ఎక్కువ సేపు నేను సాగదీను నేను. బట్ మీకు ఒక 2-3 డేస్ బ్యాక్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మీకు ఒక ఇంటిమేషన్ ఒక పెద్ద నోట్ పెట్టారు. చిన్నదేలేండి, సీతారామం మూవీ అనేది క్లాసిక్, సో మీరు థియేటర్కి వెళ్ళేటప్పుడు ఆ క్లాసిక్ అనేది మైండ్లో పెట్టుకుని వెళ్ళండి అని చెప్పాను. హనుమామ డైరెక్టర్ హనుమామ అమ్మ బాబాయ్ చించబడేసే లోపు. అండ్ ది సెకండ్ అప్రిషియేషన్ మ్యూజిక్ మ్యాన్, అస్సలు 2 hours 43 minutes మనకి ఆ మ్యూజిక్ కనుక అంత బాగుండకపోతే నిజంగా చెప్తున్నా పిచ్చ లాగ్ వచ్చేసి చిరాకు పుట్టింది అనమాట మూవీ అనేది. బట్ అసలు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంది సోల్ ఫర్ ది మూవీ మ్యాన్ విశాల్ చంద్రశేఖర్ గారు. లవ్డ్ యువర్ వర్క్ మ్యాన్, చాలా అంటే చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ది మూవీ యొక్క మెయిన్ లైన్, చాలా అంటే చాలా షార్ట్గా ఫినిష్ చేస్తాను. మన మిలిటరీ సోల్జర్ రామ్ సీతని కలిసాడ లేదా, అండ్ ఫైనల్లీ వాళ్ళ లవ్ స్టోరీ అనేది ఇటువైపు ఎండ్ అయింది. ఇది ఇంక మీరు థియేటర్లో చూస్తారు. ఇంతకు మించి ఒక పాయింట్ ఎక్కువ చెప్పండి, ఎందుకంటే మీరు థియేటర్లో చూసే అసలు స్టోరీ ఉండిద్ది మామూలుగా ఉండేది. మ్యాన్ చాలా దాచిపెట్టారు మనకి ట్రైలర్లో. మీరు థియేటర్కి వెళ్ళి అసలు అది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. చాలా బ్యూటిఫుల్గా మనకి చూపించారు. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే ఈ పడికి మీకు అర్థమైపోయింది కదా, నాకు మటుకు పిచ్చిన చేసింది. నాకైతే ఒక 2 hours 43 minutes నాకు థియేటర్లో కూర్చున్నంత అంటే నాకు ఎక్కువసేపు కూర్చాను అట్లా ఫీలింగ్ ఏమి రాలేదు. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేశాను. అండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాదు, అసలు ద వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఉంది మామూలుగా లేదు మ్యాన్. అంటే మనకి ఇప్పుడు నార్మల్గా లవ్ స్టోరీస్ అంటే హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు, మధ్యలో ఫ్యాక్షన్ గొడవలు, వాళ్ళ ఫాదర్ ఒప్పుకోరు, ఇట్లా ఉంది కదా. బట్ ఇది అట్లా మనకి ప్రజెంట్ చేయలేదు. ఆ మిలిటరీ లైన్ అనేది కూడా చాలా బాగా యూజ్ చేసుకున్నారు. దాంతోపాటు ద వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్, రష్మిక అండ్ తరుణ్ భాస్కర్, అసలు రామ్కి సీతకి ఏం జరిగింది అనే ఒక సెర్చింగ్ ప్రాసెస్లో మనకి స్టోరీ టెల్లింగ్ మనకి చూపిస్తారనమాట. చాలా బాగుంది, ఐడియా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అసలు రష్మిక రోల్ కానివ్వండి, ఆ ఈక్వాలిటీ మ్యాన్, ద వే ఆఫ్ క్యారెక్టర్ బ్యాలెన్సింగ్ చాలా అద్భుతంగా మెయింటైన్ చేశారు. అండ్ ది ఫస్ట్ ఆఫ్ లాస్ట్ 20 minutes లవ్డ్ ఇట్. అట్లాగే కామెడీ కూడా ఏదో పక్క కామెడీలో మనం చూసినట్టు, ఆ క్రింజ్ కామెడీ కాదు, హెల్దీ కామెడీ. కామెడీ ఎక్కడ కావాలో అక్కడ ఉండిద్ది. మన వెన్నెల కిషోర్ గారు ఉన్న టైంలో ఫ్యూ మూమెంట్స్ ఉంటాయి, అందరూ బాగా హెల్తీ కామెడీని బాగా ఎంజాయ్ చేస్తారనమాట. చాలా బాగుండిద్ది. అండ్ కమింగ్ టు ది సెకండ్ హాఫ్, సెకండ్ హాఫ్ మనకి స్లోగా ఇంట్రెస్టింగ్గా బిగిన్ అవుతూ ఉండిద్ది. దాంతోపాటు మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ కూడా తగులుతాయి, దాంతోపాటు మంచి ట్విస్ట్ కూడా ఉండిద్ది. అండ్ మనకి సెకండ్ హాఫ్లోనే మన డీక్యూ గారు, అట్ ది సేమ్ టైం సుమంత్ గారు, వీళ్ళ కాంబినేషన్ సీన్స్ ఉంటాయి మ్యాన్, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇద్దరు కూడా యాక్టింగ్ చించి పడేసారని చెప్పచ్చు. లిటరల్లీ మామూలు కూడా కాదు, మీకు థియేటర్లో చూస్తే మీకు ఆటోమేటిక్ అర్థమైపోయింది అంత బాగుండిద్ది. అండ్ లాస్ట్ 30 minutes క్లైమాక్స్ ఉండేది మ్యాన్, మంచి మంచి హైలైట్ పాయింట్స్ రివీల్ అవుతాయి. ఆ డాట్స్ ని భలే లింకప్ చేసి చాలా బాగా రివీల్ చేస్తారు, అందరూ కూడా ఫ్లాట్ అయిపోతారు, అంత బాగుంటుంది క్లైమాక్స్ కూడా. అండ్ ఇంతకుమించి ఎక్కువ చెప్పరు, దిస్ మూవీ గోస్ ఫర్ ది డైమండ్, కంప్లీట్లీ ఫ్యామిలీ వాచ్ బుల్. ఎస్పెషలీ మన హీరోయిన్ పేరు సరిగ్గానే పలుకుతున్నానా, మృణాల్ గారు, అమ్మ బాబోయ్ ఎక్స్ప్రెసివ్ ఐస్, నాకు తెలిసినంత వరకు వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రీన్ మీద వన్ ఆఫ్ ది బెస్ట్ పేరు మ్యాన్ DQ1 మన మృణాల్ గారు. చాలా బాగున్నారు, DOP, మ్యూజిక్, ప్రొడక్షన్ క్వాలిటీ అన్ని కూడా చాలా అంటే చాలా రిచ్నెస్ అండ్ ది టాప్ క్లాస్ మ్యాన్. అండ్ ఇక దిస్ వీక్ రికమెండేషన్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ నేనైతే సీతారామంకి వెళ్ళమంటే, ఎందుకంటే అంటే ఇది లెంతీ మూవీ కదా, సో లెంతీ మూవీ చూసిన తర్వాత ఎమ్మటనే ఫాస్ట్ రేసింగ్ మూవీ చూస్తే మీరు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అంతేగాని ఫాస్ట్ రేసింగ్ మూవీ చూసిన తర్వాత ఎమ్మటనే వచ్చేసి లవ్ స్టోరీ మూవీ చూసారనుకోండి, కొంచెం ఏంటి ఎక్కువైపోతుంది అనే ఫీలింగ్ కొంతమందికి వచ్చింది. అందుకని ఫస్ట్ సీతారామం చూడండి, తర్వాత బింబిసారాకి వెళ్ళిపోండి, రెండు మూవీస్ని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. దాంతోపాటు కొంతమంది ఏదైనా ఒకటే వెళ్ళాలంటారు, అది ఇంక మీ చాయిస్. హిస్టారికల్ యాక్షన్ సీన్స్ కావాలంటే అది, లవ్ స్టోరీ ఫీల్ గుడ్ మూవీ మంచిది కావాలంటే ఇది, క్వైట్ సింపుల్ అంది. అండ్ యాప్ దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ ఐల్ క్యాచ్ యు ఇన్ ది నెక్స్ట్ వన్.